வெல்கம் டு ஏஎன்என் நியூஸ் நினைக்கலாம். నెల్లూరు జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం డివైఎస్ కాలనీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవరత్నాలలోని కీలకమైన 9 అంశాల గురించి కాలనీ వాసులకు వివరించారు. నవరత్నాలలోని మొదటి భరోసా రైతు భరోసా. సంవత్సరానికి 12,500 నుండి 1,00,000 రూపాయల వరకు ఫీజు రీఎంబర్స్మెంట్. పేదవారికి ఎక్కడ చికిత్స చేయించుకున్నా అన్ని రోగాలకు ఉచిత ఆరోగ్యశ్రీ. లక్షలాది రైతులకు వెలకెట్టలేని లబ్ధి జలయజ్ఞం. సంపూర్ణ మద్యపాన నిషేధం. పేదింటి పిల్లల చదువుకు భరోసాగా అమ్మఒడి క్రింద సంవత్సరానికి 15,000 రూపాయలు. వైఎస్ఆర్ చేయుత క్రింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కలకు 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసుల క్రింద పొదుపు రుణాలు 4 దాపాలుగా ఇచ్చి వడ్డీ రుణం బ్యాంకు వారికి మేమే చెల్లిస్తామని గడప గడపకు తిరిగి రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రచారం కొనసాగించారు. అనంతరం యువకులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కలతూరు శేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రవిరెడ్డి, గురువయ్య, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహబూబాద్ పట్టణంలో మోహన్ రావు గెస్ట్ హౌస్ లో వ్యాపార వర్గాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజా కూటమి నాయకులు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి, రాజయ్య, భరత్ చందర్ రెడ్డి, బలరాం నాయక్, విజయసారథి, డోలు సత్యనారాయణ మరియు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ వ్యాపార వర్గాలతోటి మేము పెట్టినటువంటి సమావేశాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో గ్రాండ్ బ్రదర్ ఇందిరాగాంధీ గారు వారి ఎదుటిలో కూడా వాళ్ళకి ఎన్నో వాళ్లకు దేశానికి అర్పించిన వాళ్ళు మహనీయులు వాళ్ళు కాబట్టి ఏ మాట చెప్తే ఆ మాట మీద ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. చంద్రశేఖర్ చెప్పినట్టు కాదు, ప్రతి మాటకు ఆయన అబద్దాలే ఉంటాయని తప్ప ఇంకా నిజాలేమి ఉండవు. ఈ మేనిఫెస్టోలో ఇక్కడ మహబూబాద్ లో నేను వచ్చిన ఎంపీ అయిన తర్వాత భద్రాచలం నుంచి దాదాపుగా ఎఫెక్టెడ్ ఏరియాలో వస్తా ఉన్నారు. అనేక పార్టీలు వాగ్దానాలతో ముందుకొస్తా ఉన్నాయి. ఏ పార్టీ కూడా వాగ్దానం చేయకుండా రాదు. దానిలో ప్రధానమైనది ఏంటంటే నమ్మకం, విశ్వసనీయత. ఏ పార్టీ కరెక్ట్ గా పనిచేస్తుంది, ఇచ్చిన మాటను అమలు చేస్తుంది, ఏ పార్టీ అబద్దాలు ఆడుతుంది, ఇది ఒక్కటి మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. నిన్న మొన్న మాట్లాడుతూ నాకు అబద్దాలే రావన్నట్టు మాట్లాడతాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ 10,000 మంది కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ కోదాడ అసెంబ్లీ అభ్యర్థి బొల్లం మల్లయ్య, రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కోదాడ పట్టణం గులాబీమయంగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు, మున్సిపల్ చైర్మన్ వంటుపులి అనితా నాగరాజు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మాయాతల్లి మరణ గారికి
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ మహాకూటమి అసెంబ్లీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లింలకు రాష్ట్రంలో అన్ని విధాలుగా సహాయపడతామని, కోదాడలో ఉన్న ముస్లింల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షుడు బగ్దాదు జబ్బార్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ముస్లిమ్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి. సపోజ్ ఈద్గా, ఖబరస్థాన్, మస్జిద్, షాదీ ఖానా, మసీదకి చాలా చోట్ల మసీద్ ఉన్నాయి కానీ వాటికి కంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఖబరస్థాన్ ఉన్నాయి, కంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఖబరస్థాన్లో పశువులు పోయి అవి పోయి ఇవి పోయి ఖబరస్థాన్కి గెలిచి గెలిచి ఉన్నాయి. అలాగే సంవత్సరానికి 2 సార్లు మేము నమాజ్ చేసే ఈద్గా కూడా ఏ ఈద్గా చూసినా బౌండరీ వాల్స్ లేవు. ఇవన్నీ సమస్యలు మేడం గారి ముందు పెట్టి ఈ సమస్యలు తీర్చుకుందాం, ఈ సమస్యల మీద మేము హామీ తీసుకుందామని ముస్లిం అయినట్టు మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం గారు కూడా మా నియోజకవర్గం ముస్లిం మొత్తం వచ్చారు. దాదాపు ఒక 5000 నుంచి 6000 మంది ముస్లిం దాకా వచ్చారు. అందరూ కూడా ఈ సమస్యలు తీసుకొచ్చారు. ఏ సమస్య ఉన్నా మసీద్ది, ఖబరస్థాన్ది, ఈద్గాది, మసీద్ది, షాదీ ఖానా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. నేను ఈసారి ఎన్నికలలో ఒక అభ్యర్థిగా నిలబడడం నా అదృష్టం అని భావిస్తున్నాను. అదికాక ఊరా నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మన పిసిసి అధ్యక్షుడికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గం కేపీహెచ్పి కాలనీలో ఆటో యూనియన్ సభ్యులు సుమారు 100 మంది కేపీహెచ్పి కాలనీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుకి తమ మద్దతు తెలిపేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీలో పలువురు మహిళా కార్యకర్తలు కూడా ర్యాలీగా వెళ్లి వారి మద్దతు తెలియజేస్తారు. అనంతరం టీఆర్ఎస్ మహిళా కార్యకర్త పావని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాల న్యాయం జరిగిందని, అందులో కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు పెన్షన్లు, ఇలాంటి పథకాలతో చాలా మంది లబ్ధి పొందడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మాధవరం కృష్ణారావుకి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. విద్యా వైద్యాన్ని ఉచితంగా అందజేస్తామని జాతీయ అధ్యక్షుడు, ఎంసీపీఏ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎండి గౌస్ అన్నారు. KG-2 PG ఉచిత విద్యాన్ని చెప్పిన కేసీఆర్ దాన్ని ఎక్కడ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదల బతుకులు మారడం లేదన్నారు. బీఎల్ఎఫ్ బలపరిచిన అభ్యర్థి తాండ్ర కుమార్ ను గెలిపించాలని కోరుతూ షేర్లింగంపల్లిలోని కొండాపూర్ లో ప్రచార సభ నిర్వహించారు. అంతకుముందు బహుజన, బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ప్రచారం నిర్వహించారు. అనంతరం కొండాపూర్ లో నిర్వహించిన సభలో ఎండి గౌస్ మాట్లాడుతూ
మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఉన్నంత వరకు బహుజనులకు భూమి, ఇల్లు, చదువు, ఉద్యోగం, జీతం, సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. బీఎల్ఎఫ్ తోనే బహుజనుల బతుకులు మారుతాయన్నారు. త్యాగాలు చేసిన యువతను పక్కన పెట్టి వారిని మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు తెలంగాణ సంపదను దోచుకున్నారని, దోచుకున్న సొమ్మును దాచుకుని తెలంగాణలో ఒక అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వారి ఆటలకు డిసెంబర్ 2న చెక్ పడనుందని, 11వ తేదీన బీఎల్ఎఫ్ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా బీఎల్ఎఫ్ పనిచేస్తుందని, భవిష్యత్తులో పరిపాలనా పద్ధతిని మార్చేందుకు పోరాడుతుందని తెలిపారు. పార్టీలు ప్రచారం చేస్తున్నారు, కానీ ఖరీదైన నియోజకవర్గం వాళ్ళ దృష్టిలో కావచ్చు, కానీ ఇక్కడ ఇప్పటికి కూడా హైటెక్ సిటీ కుదవేటి దూరంలో షేర్లింగంపల్లిలో అనేక బస్తీలు ఉన్నాయి, అనేక చిన్న చిన్న నోటిఫైడ్ బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలన్నింటి నిర్మాణంలో కామ్రేడ్ తారణ కుమార్ గారి పాత్ర అమోఘం, అద్భుతం. ఇక్కడ ఇప్పుడు మీటింగ్ పెడుతున్న ఈ ప్రాంతంలో కూడా ఇది కమ్యూనిస్టు గడ్డ. షేర్లింగంపల్లి అంటే ఏదో రెండు పార్టీ పెప్సికోలా కోకోకోలా కాదు, ఇది ప్రజా పోరాటాల గడ్డ. ఈరోజు అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి జైలు జీవితంకి వెళ్ళి ఈరోజు రౌడీ షీటర్ గా పేరుంది, ప్రజల కోసం నిలబడ్డ ఒక ప్రజా పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడు తాండ్రకుమార్ గారు. కాబట్టి కామ్రేడు తాండ్రకుమార్ గారి విజయం ప్రతి ఓటు కూడా ఈరోజు విలువైంది. కామ్రేడు తాండ్రకుమార్ గారి విజయం ఖచ్చితంగా అది ఆల్రెడీ డిక్లేర్ అయింది. మేము ఎంత శ్రమకొచ్చినా సరే ఈరోజు తాండ్రకుమార్ గారిని అసెంబ్లీకి ఖచ్చితంగా పంపిస్తాం. ఆయన 20 బస్తీలు నిర్మించడమే కాదు, ఈరోజు ప్రతి ఏరియాలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా షేర్లింగంపల్లి గ్రామ నియోజకవర్గంలో ఈరోజు అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, మొత్తం కార్మిక కర్షకులు అందరినీ ఒక దాటిపైకి తీసుకొస్తున్నాం. మేము గతంలో పలసి చేస్తున్నాం, కొంతమందిని అడుగుతుంటే అన్న నువ్వు ఓటర్స్ ఎవరికి వేస్తావు, పెప్సికోలోకి వేస్తావా, కోకోకోలోకి వేస్తావు అంటే లేదు మన తాండ్రకుమార్కి వేస్తామని చెప్పేసి ఉత్సాహంగా ఈరోజు మమ్మల్ని గెలిపిస్తున్నారంటే ఈరోజు మాకు అర్థమవుతుంది. డబ్బులు వాళ్ళు తీసుకొని కూడా ఈరోజు వాళ్ళు బూర్జో పట్టలో డబ్బులు ఖర్చు పెడతారు, ఇతర ప్రలోభం చేస్తారు, కానీ ఏవి తీసుకున్నా వాళ్ళ ముఖాన పడతారు, తాండ్రకుమార్కి అవతరం ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పేసి నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో ఈ 8-10 రోజులు మేము పోరాటం చేసి నిలబెట్టుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. గత అనేక సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నారు, ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం కానీ అటువంటి వాళ్ళతోని జనార్దన్ రెడ్డితో మొదలుకుంటే ఈనాటి వరకు కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళనే ఎమ్మెల్యేలుగా ఈ పార్టీలు ముందుకు తీసుకురావటం అనేటువంటిది జరిగింది. ఈనాడు చూస్తూ ఉన్నాం భవ్య సిమెంటు అధినేత భవ్య ప్రసాద్ ఆయన ఎవరో తెలియదు, కోట్ల రూపాయలు సంచులల్లో పట్టుకొని ఓట్లు కొని మా నియోజకవర్గ ప్రజలను తాగుబోతులుగా తెరుగుబోతులుగా చిత్రీకరించడానికి, ఇక్కడి వాళ్ళంతా ఓటర్లంతా లంచగొండ్రులని చెప్పడానికి వారు నోట్ల కట్టలు పట్టుకొని వచ్చారు తప్ప ఆయనకు పునాది పరంగా ఏ కార్యకర్త కూడా సహకరించేవాడు లేడు ఇక్కడ. కాబట్టి మాకు పునాది ఉంది. అలాగే బీజేపీ అభ్యర్థి ఆయన ఉపలో కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క 1000 మందిలో 1-10 మంది కూడా గుర్తుపట్టారు, ఒక్కరు గుర్తుపడితే చాలా సంతోషం. కాబట్టి గుర్తు తెలివన్నటువంటి వ్యక్తులకు ఈ పాలకవర్గ పార్టీలు కూడా కోట్లాది రూపాయల లంచాలు తీసుకొని సీట్లు కేటాయించారు అనేటువంటిది అది జగమెరిగిన సత్యం, వాస్తవం కూడా. ఎందుకనంటే ఇక్కడ శంకర్ గౌడ్ గారు గతంలో 2వ స్థానంలోకి వచ్చాడు, టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలంటే అతనికి అది. ఇంకో కులాలందరినీ కూడా ఐక్యం చేయటం, బహుజన లెఫ్ట్ పెంట్కు రాజ్యాధికారం ఇవ్వాలనేటువంటి ప్రజల ముందుకు మేము వెళ్ళి 1-2 నెలలుగా ప్రచారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరూ ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. ఇక్కడ మాకు తప్ప వేరే వాళ్ళకు ఓటు వేశారు అనుకుంటే ఆ ప్రజలు లంచగొట్లు అయి ఉండాలి, లేకుంటే తాగుబోతులు అయి ఉండాలి తప్ప నిజాయితీ పరులందరూ కూడా మాకే ఓటేస్తారనేటువంటిది విశ్వాసంతో మేము ముందుకు పోతా ఉన్నాం. మా ఎజెండా పేద ప్రజలు, అలాగే ఇక్కడ ఐటీ రంగంగా అభివృద్ధి అయినటువంటి ఉద్యోగాలకు వాళ్ళు స్థానికులకు కల్పించేటువంటి పద్ధతులు, ఇవన్నీ చాలా సమస్యలు కూడా ఉన్నాయి. పెద్ద నియోజకవర్గం, నియోజకవర్గంలో పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి, మేము చెప్పలేని సమస్యలు కూడా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఆ సమస్యలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం, ప్రజలే పోరాటాల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకుంటారనేటువంటి ఆత్మవిశ్వాసం మాకు. తీసుకుని వచ్చాడు ప్రాజెక్టుల పేరుతో రీడిజైనింగ్ పేరుతోని మొత్తం సొమ్మును అవినీతి పాలు చేశాడు, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేశాడు, అవినీతికి పెద్ద ఎత్తున పీట వేశాడు. ఈయన కూడా పెట్టుబడిదారులకు మల్టీనేషనల్ కంపెనీలకు దాసం అయ్యాడు, భూస్వాములకు దాసం అయ్యాడు. ప్రజల మధ్యన ప్రజల ముఖ్యమంత్రిగా ఏనాడు పనిచేయరు, సెంటిమెంట్లకు అలాగే వాస్తులకు అలాగే అత్యంత తీవ్రమైనటువంటి బీజేపీ కంటే ప్రమాదకరమైన పద్ధతుల్లో మతతత్వాన్ని పెంచి పోషించే రీతిలో హోమాలు పూజలు ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా మత అంశాలకు జోడించుకుంటూ ముందుకెళ్లాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని నర్సాపూర్ చౌరస్తాలో తాజా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంచార జాతుల వారికి బ్యాంకుతో సంబంధం లేకుండా ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా సంచారాలకు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వానాకాలం రాగానే ఉసులు వస్తాయి, ఇప్పుడు ఓట్ల కాలం వచ్చింది, కావున పనిచేసే వారికి మాత్రమే ఓటు వేయాలని హరీష్ రావు అన్నారు. సిద్దిపేటను మొదటి జిల్లాగా అభివృద్ధి తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉందని ప్రజలకు సూచించారు. ఇకపోతే మా సంచార జాతర కోసం ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిండు మన ముఖ్యమంత్రి గారు. బ్యాంకుతో సంబంధం లేకుండా ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా మా సంచార జాతరకు రాబోయే రోజుల్లో మీరు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు కూడా ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. మా మహిళలకు మహిళా భవనం దాదాపు పూర్తిగా వచ్చింది, దానికి ఏమైనా కొద్దో గొప్ప పని మిగిలిపోతే కూడా ఆ మహిళా భవనాన్ని కూడా రాబోయే కొద్ది నెలల లోపలనే పూర్తి చేసి ఆ మహిళా భవనాన్ని కూడా మా అక్క చెల్లెలకు అందిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఒకటే విషయం మీ అందరిని కోరేది, దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు రాగానే ఎవడో ఒకడు వచ్చి మన గల్లీల నా గుర్తు కోటయ్య అంటే నా గుర్తు కోటయ్య అంటాడు. డబ్బలు రాళ్ళేసి ఊపినట్టు బండ్లు పెట్టుకొని క్యాసెట్ పెట్టుకొని ఒక తిరుగు తిరుగుతలేడు. మీరు ఒకటే ఆలోచించండి, వానకాలం వస్తే ఊసీళ్ళు వస్తాయి, ఓట్లు వస్తే ఈ ఓట్ల వాళ్ళు వస్తారు, ఇక మళ్ళీ ఓట్లు అయిపోతే మీరు గణవంత రవిలు ఎప్పుడన్నా వాళ్ళ ముఖం మనం చూసామా? ఒక్కనాడు మన కష్టంలో పండుగలో ఏమైనా ఆదుకున్నారా? ఇవాళ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ కష్టాల్లో ఉన్నాం. పండుగ చేస్తాం రమ్మంటే వచ్చినాం, మీరు ప్రేమ కొద్ది పిలిస్తే వచ్చినాం, ఆపద పడితే వచ్చి నిలబడ్డటువంటి వాళ్ళం మనమే తప్ప ఇంకెవ్వరు కూడా ఇక్కడ నిలబడదు. అందుకే దయచేసి మా అక్క చెల్లెలను కోరేది, మన ముతుతగా ఆగం కావద్దు. వాడు కోటర్ సీసా ఇచ్చిండనో మీదనే నా ముఖం కూడా పెట్టింది సార్. కొత్తగా కారు గుట్టు గుడిసే తిట్టుంటది, ఎడమసే దిక్కు నా ముఖం ఉంటది, మధ్యలో నా పేరు ఉంటది. ఇంకా నా ముఖం చూస్తారా కారు చూస్తారా? అంటే మా ముసలి వాళ్ళ కోసం తిప్పలేదు. నేను తాప కారు చూడబోయి ఆటోకు గుర్తుంటాం. ఇక ఈ తాప కారుకు ఆటోకు తిప్పలైతుందని నా ముఖం కూడా పెట్టాడు. ఇక కింది చూడవలసిన అవసరం లేదు, జాగ్రత్తగా చూసి మన కారు గుర్తు దగ్గర ఒత్తుడు ఒత్తుతే కుయ్యి అంటది కానీ ఇదిగోంది కదా, అది ఇదిగోంది గట్టిగా. సో ఆ రకంగా మీరు మన ఎన్నికల నాడు 7వ తారీఖు నాడు మాత్రం ఎంత పని ఉన్నా పొద్దుగాల పొద్దుగాల పోయి కారు గుర్తు మీద 1వ మీద ఓటేసి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి శిరస్సు వంచి అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ. నల్గొండ జిల్లా అడవితేవులపల్లి మండల కేంద్రంలోని ఉషాపాలెం గ్రామంలో మిర్యాలగూడ మహాకూటమి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దని, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నిత్యం మేమెన్నంటే ఉండే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీటీసీ బాలు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పొదుల శ్రీనివాస్ పాల్గొన్నారు. చల్లబండి మైసమ్మ భక్తులందరికీ, ఇక్కడ ఉన్న పూజారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామ ప్రజలందరికీ పూర్వక నమస్కారాలు. ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం, ఇక్కడ సంక్రాంతి లేవు, ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను తప్పనిసరి డ్రింకింగ్ వాటరు, రోడ్లు, అదేవిధంగా సత్రాలు కట్టించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ అందరూ గెలుపు కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని, మీ ఈ ప్రాంతం అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా రాత్రి మొదలు కృషి చేసి ఒక మంచి నాయకత్వాన్ని, మంచి పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ స్థాయి విశ్వ బ్రహ్మణ సంఘం ఆత్మీయ గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎర్రోజు భిక్షపతి మాట్లాడుతూ శ్రీకాంతచారి స్ఫూర్తితో కార్పొరేషన్ కోసం ప్రతి ఒక్క జిల్లాలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే అగ్రవర్ణాలకు ఇచ్చిన ప్రాధాన్యత మా విశ్వకర్మ బ్రాహ్మణులకు ఇవ్వడం లేదు. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 15 లక్షలు ఉన్న మా జనాభాకు ఈ పార్టీలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
చేతి వృత్తి కార్మికులకు న్యాయం చేస్తామని గత పార్టీ నాయకులు చెప్పారు. అది మాటలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. ప్రతి ఒక్క పార్టీ మేనిఫెస్టోలో మాకు ప్రాధాన్యత ఇవ్వాలని, మా విశ్వ బ్రాహ్మణులు ఏ రాజకీయ పార్టీ గుర్తిస్తాదో వారికి మద్దతుగా ఓటు వేసి గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కురెల్లి మనోహర్ చారి, నియోజకవర్గ అధ్యక్షుడు ఇమస్తం వెంకటరమణచారి, కాసోజు వెంకటచారి తదితరులు పాల్గొన్నారు. మా సంఘాన్ని ఎవరైతే మా కులాన్ని గుర్తిస్తారో ఆ కులానికి ఆ రాజకీయ పార్టీకి మా మద్దతునైతే కూడా తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం కోరుతుంది. వాళ్ళకి గుర్తింపు కార్డు ఇయ్యాలి, వాళ్ళ సమాజానికి గుర్తింపు కార్డు ఇయ్యాలి. ఏదో అనుకోండి, దయచేసి మీరు ఇవన్నీ గమనించుకోండి. ఇవన్నీ ఎవరు చెప్పరు, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో సెయింట్ అర్నాల్స్ హై స్కూల్లో 70వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలను వివరిస్తూ ప్లకార్డులు బ్యానర్లు చేతపట్టి స్లోగన్స్ తో నినాదిస్తూ లింగంపల్లి చౌరస్తా నుండి అశోక్ నగర్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కూల్ కరస్పాండెంట్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 25వ డివిజన్ లో మహాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ నాయకుడు నవీన్, క్రియాశీలక కార్యకర్త హరిబాబు, గుంటూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇది 25వ డివిజన్ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మేము మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నామా నాగేశ్వరరావు గారిని ఈరోజు ఇక్కడ ఘన స్వాగతంతో వారిని మేము ఈ సమ్మేళనానికి పిలవటం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇది లోటస్ అపార్ట్మెంట్, 100 ఫ్లాట్లు ఉంటాయండి. ఈ చుట్టుపక్కల మొత్తం 12 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దగ్గర దగ్గరగా 250 ఫ్లాట్స్ ఉన్నాయి. కనీసం ఈ లోటస్ అపార్ట్మెంట్ నుంచి నేను దరఖాస్తు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు నడిబొడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి మా ఆడవాళ్ళు ఆడపిల్లలు బయట తిరగటానికి పొద్దుగుతే చాలా సమస్యలు ఉన్నాయి. కుక్కలు విపరీతంగా ఉన్నాయండి. ఒక్క లైట్ కూడా లేదు, స్ట్రీట్ లైట్. ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మా ఏరియాలో ఉంది. ఇది నడుబొడ్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇంత సమస్యలతో కూరుకున్నటువంటి ప్రాంతం బయట ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం మా ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారా నడుస్తూ ఉంది. కాబట్టి నామా నాగేశ్వరరావు గారిని 30 నుంచి 50 ఏళ్ళ పైచిరుకు ఓట్లతోటి అత్యంత అద్భుతమైనటువంటి మెజార్టీతోటి వారిని గెలిపిస్తూ ఆదరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నా పేరు కొడుకున్న మురళి అండి, నేను 25 డివిజన్లో నేను సభ్యుని కార్యకర్త. ధన్యవాదాలు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని 100 రోజుల్లోపే తెరిపిస్తామని చెప్పిన వాగ్దానం ఏమైందని, బీజేపీ ప్రభుత్వం రాగానే అదే 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని బీజేపీ అభ్యర్థి ఆకుల రాజా అన్నారు. మెదక్ మండలంలోని మాచవరం, రాలమడుగు, కాజీపల్లి, తిమ్మక్కపల్లి, పేరూరు గ్రామాలలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సేవకుడిగా పనిచేస్తానని ప్రజలకు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ది, రోడ్లు దయనీయంగా మారిందని, బీజేపీ అధికారంలోకి వారికి బుద్ధి చెప్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పథకాలకు యువత ఆకర్షితులే పార్టీలోకి చేరుతున్నారన్నారు. వెనకపల్లికి తీసుకుపోతారు. రామాయంపేట మండలంలోని ఒక 30 మంది యువకులు ఈరోజు మరి వారు అక్కడ రావాలని చెప్పి కోరితే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీరు జాయిన్ కండి, మాకు కార్యక్రమము మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పగానే వారు రేలమడుకు వచ్చేసి పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమై వచ్చేసారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి ఉత్సాహవంతులు, నరేంద్ర మోడీ గారిని
వారి కార్యక్రమాలను, వారి సంక్షేమ పథకాలను, వారి ఇచ్చేటువంటి నిధులను తెలంగాణ వ్యాప్తంగా చక్కని సంక్షేమ పథకాలన్నింటినీ పేద ప్రజలందరికీ చెందే విధంగా మేము కూడా సేవకులమై పనిచేస్తామని చెప్పి విచ్చేశారు. మరి ఆ యువకులకు నిజంగా ఘన స్వాగతం. మరి ఏ గ్రామంలో పోయినా 20, 30, 50, 100 విద్యార్థులు నరేంద్ర మోడీ గారిని ఆకర్షించి వారి పథకాలకు ఆకర్షితులై చిన్న వయసులో వారి చక్కని హృదయాలను మనము సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని వారు అనేక చోట్ల యువకులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఏ గ్రామాన పోయినా యువకులంతా ఈ విధంగా ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో ఈ పేద ప్రజలంతా అభివృద్ధి చెందే విధంగా చేరుతూనే ఉన్నారు. వారికి స్వాగతం. మరి ఈ గ్రామంలో వీధి వీధిని తిరిగాము. యథావిధిగా ఏ గ్రామానికి పోయినా అదే మాదిరి మరి రోడ్లన్నీ సిమెంట్ రోడ్లన్నీ తవ్వేయడము, కమిషన్లకు ఆకర్షితులైన ఆ కాంట్రాక్టర్లకు లబ్ధి పొందడానికి రోడ్లు తవ్వేసి వదిలేయడం అనేది ఆనవాయితీగా కనిపిస్తుంది. మరీ ఘోరమైన పరిస్థితులు గ్రామ గ్రామాలు ఉన్నాయి. మరి ఈ పత్రికా ముఖంగా మరి మీడియా ద్వారా కనీసం తెలుసుకొని మరి ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏ కాంట్రాక్టర్ అయినా మరి నీతిమంతులైతే నిజంగా వెంటనే వెనుకకొచ్చి ఎవరి కార్యక్రమాలు వారు మరి తవ్వేసిన రోడ్లను మళ్ళీ రిపేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం వారిని. లేకపోతే వారికి ఇక ముందు కాలంలో చర్యలు తప్పవు. మేము ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత తప్పకుండా అటువంటి వారిపై చర్య తీసుకుంటానని చెప్పి తెరాస నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని గజ్వెల్లో కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. వర్గల్ మండలంలో ప్రచారం నిర్వహించిన ఆయనకు పలువురు కార్యకర్తలు వచ్చి గ్రామాల్లో పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని మొరపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతలు ఆగడాలు అధికారులు పట్టించుకోవడం లేదని, తమ పార్టీ కార్యకర్తల చుట్టూ పోలీసులు తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సమాచారం తెలుసుకున్న సీఏ శివలింగం ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ను బలవంతంగా టానాకు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గజ్వెల్ టానాకు చేరుకుని ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసుల సూచన మేరకు ఇంటికి వెళ్లేందుకు స్టేషన్ నుంచి వెలుపలికి వస్తూ రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయారు. కార్యకర్తలు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వైద్యుడి సూచన మేరకు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిత్యానందరెడ్డి ఏమన్నాడు, నిత్యానందరెడ్డి ఎక్కి పోయి ఇంటి మీద సోదాలు చేస్తాడు. నేను అడుగుతున్నా మరి ఫామ్ హౌస్ మీద మీరు ఎందుకు చేయరు, ప్రగతి భవన్ మీద ఎందుకు చేయరు? అంటే మా ఏమో మేము కుక్కడి కాలమా, మేము బేకర్ కాలమా, మేము సౌటలమా, దద్దమ్మలమా? మా ఇళ్ళ మీద దాడి చేస్తారు, నా టెలిఫోన్ ఎందుకు ట్యాక్ చేస్తున్నారు, నా టెలిఫోన్ ఎందుకు ట్యాక్ చేస్తున్నారు? ఉండాలి మీరు చెప్పాలి పోలీసు వాళ్ళు. ప్రతి నిమిషం నా ఫోన్ ఎందుకు ట్యాక్ చేస్తున్నారు మీరు, నా ఫోన్ ఎందుకు ట్యాక్ చేస్తున్నారు మీరు? ఎట్లా ఎట్లా ఇవి పడరుకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.